పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆదేశాల మేరకు శనివారం నాడు అటవీశాఖ అధికారులతో స్థానిక నాయకులు జోగికొండ పరిశీలించారు. రానున్న వేసవి దృశ్య వన్యప్రాణులు త్రాగునీటికై జనారణ్యంలోకి రాకుండా వాటికి తాకేందుకు నీటిని సమకూర్చే ఉద్దేశంతో నీటిని నిల్వ ఉంచేందుకు పరిశీలించారు. ఏ ప్రదేశంలో స్ట్రింజ్ ఏర్పాటు చేసి నీటిని నిల్వ ఉంచేందుకు అనువైన ప్రదేశాలను గూర్చి పరిశీలించారు. ప్రతి ఏటా ఏప్రిల్ మే నెలల్లో ఎక్కువగా వన్యప్రాణులు కొండపై నుంచి తాగునీటి కోసం దిగి గాయాల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉండేది. అదేవిధంగా ఎక్కువగా మే నెలలో కొండ ప్రాంతం అగ్ని ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉండేది. వీటిని దృష్టిలో పెట్టుకుని స్థానిక నాయకుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్పందించి అధికారులకు స్థానిక నాయకులకు పరిశీలనకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిశీలన నిమిత్తమే అటవీశాఖ అధికారులతో పాటు పాతపట్నం మండలం యువనేత వైస్ ఎంపీపీ సవిరిగాన ప్రదీప్, పెద్దింటి తిరుపతిరావు, గోకవలసరాము, టంకాల సుధాకర్, మజ్జి ఆఫీస్ గురుమూర్తి, మిశ్రో, వేణు, త్రినాథ్, వంశీ, ఫల్గుణ, రాజా, హేమంత్తో పాటు ప్రదీప్ యువసేన సభ్యులు, జోగేశ్వర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంటే మీరు అనేది ఆ పాయింట్ అని అంటే చివరి వరకు వెళ్తే ఫైర్ ఏదైతే ఇబ్బంది అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా ఎదురు ఉంది. అవునండి, ఎదురు రఫ్ అయిందంటే ఫైర్ అవుతుంది. ఏమైనా గాలి వేసి పడిపోయి ఇక్కడ అంతా ఏంటంటే పబ్లిక్ వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఇక్కడ స్పెండ్ చేస్తుంటారు. మనం రెండు మూడు సార్లు మేము కూడా వచ్చి కాప్ మావని ఉన్నాయి. స్టూడెంట్స్ గట్టిగా అంటే ఒక బాధ, అనకపోతే ఒక బాధ. కొంచెం మీ లైఫ్ ఉన్నాయి కదా.